हेलो एवरीवन, ఎలా ఉన్నారు? నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ లాగ్స్. ఈరోజు నేను మీతో కొన్ని టిప్స్ షేర్ చేయబోతున్నాను. మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ మనం పచ్చడికి కొంచెంగా చింతపండు నానబెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ వాటర్ మనం యూస్ చేసుకోము, పచ్చడి పలచన అయిపోతుంది కదా. ఇలా ఆ వాటర్ని పారబోయకుండా చిన్న డబ్బాలో దేంట్లో అన్న ఇలా పోసి మూత పెట్టుకుంటే నెక్స్ట్ డే మనం పులుసులు కానీ సాంబార్లు కానీ ఇలా ఒక 2 డేస్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1 వీక్ ఇలా పెట్టి మర్చిపోయాను. ఆ వాటర్ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను కాపర్ బాటమ్ గిన్నె తీసుకుని ఆ సట్టి మీద ఇలా ఈ వాటర్ పోసి ఈ సట్టికి ఉన్న చీలు అంతా క్లీన్ చేసుకోవడానికి నేను ఈ వాటర్ యూస్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా, ఒకసారి ఆ ఉప్పు చింతపండు నీళ్ళు కలవంగానే తగలంగానే ఇలా మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది. మనకి కొత్త సట్టి కనుక యూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, అలా మనం దీంతో వాష్ చేసుకున్న తర్వాత అలా ఉంటుంది. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసాం కదా, మనం డిష్ వాష్ బార్స్తో ప్రిల్ లిక్విడ్స్ అలాంటి వాటితో తోముకుంటూ ఉంటాం కదా, అలా నేను లిక్విడ్ తీసుకున్నాక ఈ చింతపండు రసం కూడా కొంచెం వేసుకున్నాను. వేసుకుని ఇలా క్లీన్ చేసుకుంటే మొత్తం కొత్త దానిలాగా అయిపోతుంది. ఒక్కసారి మనం స్క్రబ్ ఇస్తే చాలు. చూసారా, నేను కడిగి చూపిస్తున్నాను ఎలా ఉందో. మీకు కొత్త డిష్ యూస్ చేసుకుంటున్నట్టు ఉంటుంది. ఈ వాటర్ని మనం మళ్ళీ నెక్స్ట్ యూస్ కోసం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, ఇలా మనం ఎలక్ట్రానిక్ కెటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో నేను వాటర్ హీట్ చేసుకున్నాను. చేసుకుని ఏదన్నా మనం క్విక్గా రెసిపీ చేసుకోవాలనుకుంటున్నాము, వాటర్ యూస్ చేయాలనుకుంటే ఇలా దీంట్లో వేడి చేసేసుకుని మనం తిరగమాత వేసుకునే లోపు వేడైపోతాయి. అప్పుడు ఇలా బాయిల్ అవుతున్నట్టు వచ్చేసింది కదా. నేను ఇక్కడ ఉప్మా చేస్తున్నాను. మనకు వాటర్ బాయిల్ అవటమే కదా లేట్ పట్టేది, అది మనకు క్విక్గా అయిపోతే రెసిపీ కూడా తొందరగా అయిపోతుంది. ఇలా నేను వితిన్ 5 మినిట్స్లో ఉప్మా చేసేసుకున్నాను. మనం రైస్ కడిగి పెట్టుకుంటాము క్విక్గా కావాలి, అలాంటప్పుడు కూడా మనం వేడి నీళ్ళు ఇలా కెటిల్లో కాసి పోసేసుకుంటే మనకు చాలా క్విక్గా అయిపోతుంది. వితిన్ మినిట్స్లోనే మనకి ఏ రెసిపీ అయినా రెడీ అయిపోతుంది. నేను సాంబార్లో కానీ రైస్లో కానీ ఇలా ఉప్మాల్లో కానీ అలా కొంచెంగా కాసి పోసేసుకుంటాను. బిర్యానీస్లో కానీ మనకి ఈ తిరుమల దింసులు కూడా ఎక్కువసేపు వాటర్లో నానవు. అలా చేసుకున్నప్పుడు మీకు క్రిస్పీగా అనిపిస్తాయి తింటున్నప్పుడు. మనం ఇవన్నీ చేసుకోగానే వేడివేడిగా తింటాం కదా. టిప్ నెంబర్ 3, మనం కొత్త సామాన్ తెచ్చుకుంటూ ఉంటాం. దానికి ఒక్కసారి కనుక మనం వాటర్ కనుక తడిపేస్తే మనకి అంటుకున్న స్టిక్కర్ రాదు, దానికి గమ్ ఉంటుంది, ఆ గమ్ మన వెజల్కి అంటుకుంటుంది. కాబట్టి ఇలా పొయ్యి మీద సిమ్లో పెట్టి మెల్లిగా దీన్ని తీసేస్తే గమ్ కూడా ఆ స్టిక్కర్కే ఉండిపోతుంది. మీరు కనుక ఒక్కసారి వాష్ చేస్తే ఆ గమ్ వెజల్కి వెళ్ళిపోతుంది, కాబట్టి కొత్తగా ఉన్నప్పుడే తీసేయాలి. ఒకసారి యూస్ చేసి తోమినాకైతే మనకి కరెక్ట్గా రాదు. చూసారా, మనకి అంటిచ్చింది అంటిచ్చినట్టు కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, ఇక్కడ నేను డేట్స్ ప్యాకెట్ తీసాను. కొన్ని కొన్నిసార్లు నేను ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది అది తెస్తాను. ఈ టైం నేను ఇలా కార్టూన్తో తెచ్చాను. ఇది కనుక ఫ్రిడ్జ్లో పెడితే తడికి మెత్తగా అయిపోతుంది, కాబట్టి నేను ఈ ప్లాస్టిక్ కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను దీన్ని. ఇలా కవర్తో పాటే మొత్తంగా ఇలా షిఫ్ట్ చేసేస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది. ఈ కార్టూన్ తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎక్స్పైరీ డేట్ ఇస్తారు కదా, అది కనుక మనకు గుర్తుండాలి అనుకుంటే దీన్ని ఆ కొంచెంగా మనం కట్ చేసేసుకుని ఈ డబ్బాకి స్టిక్ చేసుకుందాం.
ఇలా నేను ఆ పీస్ వరకే కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇలా మూత పెట్టేసి ఆ మూతకి స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా మనకి డేట్ కనిపించేలాగా ప్లాస్టర్ వేసేసుకుంటే మనకి ప్లాస్టిక్ కంటైనర్ రెడీగా ఉంటుంది, అండ్ ప్లస్ ఈ డేట్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. నేను ఇలాగే ఇంకో డబ్బా చూపిస్తాను. ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ యూస్ చేసుకుంటాను. దాంట్లో నేను ఇలా మూత పెట్టేసుకుని ఇది న్యూట్రిల్లా బాటిల్, చాక్లెట్ ఉంటుంది కదా ఆ బాటిల్, దాంట్లో నేను ఇలా బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను. ఆ ప్యాకెట్ మీద ఉన్న ఎక్స్పైరీ డేట్కి నేను ఇలా దీనికి స్టిక్ చేసుకుంటున్నాను. ఇది ఎక్కువ అన్నిట్లో వాడం కదా, కొన్నిట్లోనే వాడుకుంటాం కదా, కాబట్టి మనకి ఎక్స్పైరీ డేట్ కూడా గుర్తుండటం కోసం ఇలా చేసుకుంటే మనకి ఎవ్రీ టైం చెక్ చేసుకునే అవసరం ఉండదు. దీని మీదే ఉంటాయి కదా. ఇది ఇంకొకటి బెస్ట్ బిఫోర్ నేను నోట్ చేసుకుంటున్నాను. దీని మీద డేట్ ఉంటుంది, కాకపోతే మనకు బెస్ట్ బిఫోర్ కూడా కావాలి కదా. ఆ బెస్ట్ బిఫోర్ ఇలా నోట్ చేసి పెట్టుకుంటున్నాను. మనకు చూడంగానే ఆ డేట్ మొత్తం అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి క్విక్గా యూస్ చేసుకోవటం, లేదంటే డేట్ అయిపోతే తీసేస్తాం కదా. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, ఇలా మనం కూరకి క్విక్గా అయిపోవాలి, అర్జెంటుగా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా మొత్తం కోసినీ కోసినట్టు వేసేసుకోకుండా ఇలా కొంచెం విడదీసినట్టు చేస్తే మనకి చాలా తొందరగా ఉడికిపోతాయి. దీంట్లో కొంచెం ఉప్పు వేసి కూడా కలుపుకోవచ్చు. నేను ఇలా ఆనియన్స్ వేసేసి దాని మీద ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నా కూడా మనకి నీరు వచ్చి తొందరగా మగ్గిపోతుంది. ఇలా ఆనియన్స్ వరకే సరిపడా నేను ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇలా అంతా కలుపుకుని మూత పెట్టుకుంటే వితిన్ 5 మినిట్స్లో మనకు చక్కగా మగ్గిపోతుంది. నేను ఇక్కడ ఇంకొకటి చెప్తాను, వంకాయలుగా వస్తున్నాను కదా, అలాగే దొండకాయలు, బీరకాయ, పొట్లకాయ ఇలాంటివి కూడా ఇలా కోసుకుని కొంచెం ఉప్పు వేసుకుని దాంట్లో మనం గట్టిగా కనుక ఇలా పిసికినట్టుగా చేస్తే మనకి హాఫ్ ఆఫ్ ది ముక్క మెత్తబడిపోతుంది, దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇందాక ఆనియన్లో ఉప్పు వేసుకున్నాం కదా, దీంట్లో కూడా ఉప్పు వేసుకున్నాం, రెండు కలిపి ఎక్కువ అవుతాయి కాబట్టి నేను ఇలా కొంచెంగా పిండేసి వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. కూర ముక్కకు పట్టేసి ఉంటుంది ఉప్పు అంతా, చూసారా ఉల్లిపాయ మగ్గిపోయింది కదా. ఇలా 5 మినిట్స్కి మనం మూత పెట్టుకుని ఈ ముక్కలు వేసుకున్నాక కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకు చక్కగా మగ్గిపోతుంది. ఆల్రెడీ మనం ఉప్పు వేసి పిసికి పెట్టుకున్నాం కదా. నేను ఇప్పుడు ఇందాక టామరండ్ జ్యూస్ ఉంది కదా, అది కొంచెం దీంట్లో పోసేసుకున్నాను. చింతపండు రసం పోసుకుని మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇంతే కూర మనకి వితిన్ 10 to 15 మినిట్స్లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.